దేవుని పరిశుద్ధనామమున స్తోత్రములు. దేవుడు ఈ యోబేలు గ్రంథం ద్వారా దేవుడు ప్రజలను అనగా ఇశ్రాయేలును ప్రక్షేప తప్పపడమని, దేవుని దగ్గరికి రమ్మని, దేవుని వాక్యాన్ని వినమని, దేవుని ఆజ్ఞలకు లోబడమని యోబేలు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించినట్లుగా మనం యోబేలు గ్రంథం నుండి చూస్తాం. చూడండి, యోబేలు గ్రంథమందు దేవుడు పశ్చాత్తాపపడమని పిలుపునిచ్చాడు. అది యోబేలు గ్రంథము 12:12 మనం చదువుకుందాం. దేవుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుని వాక్యం ఉన్నది. చెప్తూ ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడింది. ప్రియరా, ఇక్కడ చూడండి, మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడమని మనఃపూర్వకంగా తిరిగి రమ్మని దేవుని ప్రవక్త మనకు ఒక విధంగా హెచ్చరిస్తున్నట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి ఏమని చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు హృదయం దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, ఏదైనా మనం టీ తాగాలంటే కప్పు కడుక్కుంటాం, భోజనం చేయాలంటే ప్లేట్ కడుగు శుభ్రం చేసుకుంటాం, అలాగే ఏదైనా పాత్ర ఉపయోగించాలంటే దాన్ని వెలుపల లోపల కూడా శుభ్రం చేస్తాం, అలాగే మనం శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి స్నానం చేస్తాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనఃపూర్వకంగా తిరిగి రమ్మంటే మన మనసును కూడా దేవుని యొక్క రక్తంతో దేవుని యొక్క కడుక్కొని మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఎలాగో మనం పాత్రను ఉపయోగించాలంటే పాత్రను శుభ్రపరుస్తాము, అలాగే మనల్ని దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం కూడా మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలని దేవుని వాక్యం మనతో తేటతెల్లగా మాట్లాడుతుంది. ఎందుకనగా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే సమస్తమైన పురుగులు వచ్చి ఉన్న పంటనంతా తినివేసినాయి. దేశంలో చాలా ఇబ్బందికరం ఉంది. బబులోను చక్రవర్తి వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని ప్రవక్తలు అందరూ చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో లేకపోతే అశూరీలు వచ్చేసి దేశాన్ని నాశనం చేస్తారని చెప్తున్నాడు. ఇస్రాయేల్ విషయంలో అశూరీలు, యూదా విషయంలో బబులోనీయులు కూడా నాశనం చేస్తారు. కానీ వీటన్నిటి నుంచి ఉపద్రవాల నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడే నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రేర వాక్యం నుంచిన ఎవరైనా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయా, శారీరకంగా కష్టం ఉందా, కుటుంబంలో ఏ పరిస్థితులు నీకు కలిసి రావట్లేదా, లేకపోతే ఏది కూడా నువ్వు ఏ పని చేసినను నీకు అనుకూలంగా లేదా, ప్రతిదీ వ్యతిరేకంగా ఉందా, నువ్వు దిగ్భ్రాంతిలో ఉన్నావా, చీకటిలో కూర్చున్నట్లు ఉన్నావా, ఎటు వెళ్ళినా నీకు ఎవరు సహాయం చేసేవాడు లేరా, నువ్వు అన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయా, శారీరక ఆరోగ్యం పోయిందా, మానసికంగా కృంగిపోయావా, ఈ చీకటిలో ఉన్నావా, నా బ్రతికింతే అనుకుంటున్నావా. కానీ దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, పశ్చాత్తాపపడమని యోబేలు గ్రంథం మనతో మాట్లాడుతుంది. మీరు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి రండి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇక్కడ ఏమని చెప్తుందంటే, మీరు మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణం మీకు దీవెనగా అనుగ్రహించని చెప్తుంది. ఈ వాక్యం మనం చదువుతున్న మీరు ఎవరైనా చూస్తే దేవుడి వాక్యం ఈ గ్రంథం ద్వారా మనకి అద్భుతమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తానని, రాబోయే దీవుల్ని కూడా కుమ్మరిస్తానని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, అదే యోవేలు గ్రంథము 2:25 వచ్చిన చూస్తే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతులను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అనున మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును, నా జనులు ఇక నిన్నటికి సిగ్గునుందరని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, ఇప్పుడైనా మనఃపూర్వకంగా దేవునికి దగ్గరికి రండి. జరిగిపోయే కీడేదో జరిగిపోయింది, జరిగిపోయిన నష్టం ఏదో జరిగిపోయింది, ఆయనను నిన్ను దేవుడు మరలా చిగురింపచేసి నిన్ను పునరుద్ధరించి నిన్ను దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపుతానని దేవుడు మాట్లాడు. కానీ ఒకే ఒక్క షరతు ఏంటంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ఉపవాసం ఉండాలి, కన్నీరు విడవాలి, దుఃఖించాలి, మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుని యొద్దకు మరిస్తే ఖచ్చితంగా ఆయన దేవుడు నేను ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం మాట్లాడుతుంది. వాక్యం చూసిన ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నాను నువ్వు నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు, కానీ ఎవరైనా సహాయం చేద్దామన్న వాళ్ళ సహాయానికి మించినటువంటి నీ శ్రమ దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తానని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు.
మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి తిరగండి, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ దేవుని దీవుని మీ మీద నిండుగా కుమ్మరించిన గాక. ఆమీన్.